ఈరోజు పంచాంగము మరియు దినఫలాల కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాసం బహుళపక్షం విధియా తిథి సోమవారం 2019 సెప్టెంబర్ నెల 16వ తేదీ. ఈరోజు విధియా తిథి మధ్యాహ్నం 12:19 వరకు, రేవతి నక్షత్రం తెల్లవారుజామున 3:19 వరకు, అమృతకాలం రాత్రి 12:41 నుండి 2:26 వరకు, మధ్యాహ్నం వర్జం 2:10 నుండి 3:55 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుండి 1:10 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:48 నుండి 3:36 వరకు. ఈరోజు సూర్యోదయం 5:51, సూర్యాస్తమయం 6:01. ఇది ఈరోజు ఉన్నటువంటి పంచాంగ విశేషం. ఇక అలాగే ఈరోజు ఒండ్రాళ్ల తద్ది గణపతిని పూజించడానికి విశేషమైనటువంటిది. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు జరగనున్నటువంటి దినఫలాన్ని పరిశీలన చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మీరనుకున్నటువంటి ప్రతి పనిలోనూ కూడా ఒక చక్కటి అనుకూలత లభించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి మార్పు కలగవచ్చు. అయితే గడిచిన కాలంలో ఉన్నటువంటి ఇంకా ఇబ్బందులు చిన్న చిన్నగా వెంటాడినప్పటికీ కూడా ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ఒక ప్రత్యేకమైన ఒక మార్పు కలిగేటటువంటి సందర్భాలు లేకపోలేదు. విద్యార్థులకు కూడా సామాన్యంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యతాభావం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు మంచి అనుకూలత లభించవచ్చు. ధాన్యం వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వస్త్ర రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకు ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక కొన్ని కొత్త విలువలు కలిగించేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మీడియా రంగం వారికి కూడా ఈరోజు మంచి లాభాలు, మంచి అనుకూలత, మంచి ఆలోచనా శక్తి కలిగించే సందర్భాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ఒక క్రొత్తదనము, మంచి ఆలోచన, అనేక మంది యొక్క సహాయ సహకారాలు పొందుతూ అనేక మందితో ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల విశేషమైనటువంటి కీర్తిని, యశస్సును సంపాదించుకునే సందర్భాలు విశేషంగా కనిపిస్తున్నాయి. మీ కుటుంబమందు జరిగే శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు సంపూర్ణమైన విజయవంతంగా సాగే అవకాశాలు ఉన్నాయి. నష్టద్రవ్య ప్రాప్తి కలగవచ్చు, అంటే పోయిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి లాభాలను పొందగలుగుతారు. వ్యాపారపరంగా ఒక ప్రత్యేక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు మంచి అనుకూలత లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు కూడా ఈరోజు సంపూర్ణమైన దేహారోగ్యము, కుటుంబ జీవన విధానంలో సంతోషము, భార్యాభర్తల యొక్క అనుకూలత లభించే సందర్భాలు కనిపిస్తున్నాయి. వీరికి ఈరోజున ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రతి విషయంలోనూ కూడా ఒక క్రొత్త మార్పు రావడం, మీ ఆశయాలు, మీ ఆలోచనలు, మీరు చేసే ప్రయత్నాలలో ఒక చక్కటి అనుకూలత లభించేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు. సంఘమందు కానీ కుటుంబ జీవన విధానంలో కానీ ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని కొనసాగించుకునే సందర్భాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. రావలసిన ధనం చక్కగా చేతుకందుతుంది. వ్యాపార రంగంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం అనేక మందికి ఉపయోగకారకమై ఆనందదాయకంగా ఉంటారు. స్త్రీలకు కూడా సంతోషము, శాంతి, సుఖవైభవాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ గృహమందు వివాహ శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు కూడా మంచి అనుకూలత లభించే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈరోజున దుర్గా భవానీని పూజించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. అనుకున్న పనులు చక్కగా సాగే సందర్భాలు ఉన్నాయి. వ్యాపార వ్యవహారాదుల్లో ఒక మంచి చక్కటి వార్తను వినగలుగుతారు. ఆర్థిక పరంగా ఉన్న సమస్యలకి పరిష్కార మార్గం లభించే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు వృద్ధి చేసుకోగలుగుతారు. నూతన గృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. సుదీర ప్రాంతాలకు ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్ర సాఫల్యత, దైవ చింతన, ఆధ్యాత్మిక జీవన విధానంతో
గురువుల యొక్క ఆశీర్వచనంతో దినదినాభివృద్ధిని చెందుతూ సంతోషకరమైన జీవన విధానాన్ని పొందుతూ ఆనందంగా కొనసాగించేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వీరికి ఈ రోజున కార్తీకేయ ఆరాధన చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ప్రతి విషయంలోనూ కూడా ఇంకా చిన్న చిన్న ఆటంకాలు కలగడం, సహాయ సహకారాలు చేసినటువంటి వారే వ్యతిరేకత కలిగించడం, ప్రశాంతత లేకపోవడం, అనవసరమైన ఖర్చులు కలగడం, అనవసరమైన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల లేనిపోని చింతనలు, చికాకులు, ఒత్తిడులు, కార్యాటంకాలు ఏర్పడడం, శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యం పట్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలగడం, ప్రశాంతత తక్కువగా ఉండడం, అనుకున్న పని ప్రతీదీ కూడా చేదాకా వచ్చి చేజారిపోయే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎవరినైతే నమ్మి ఉన్నారో నమ్మిన వారి వల్ల ఇబ్బంది పడేటటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రయాణాదుల్లో మెలకుగా ఉండండి. వాహనాలు అదుపు తప్పే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. వీరికి నవగ్రహ దేవతను పూజించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు ఎంతో ఆనందదాయకమైనటువంటి రోజు. మీ ఆశయాలు నెరవేరుతాయి. అనుకున్న పనులు చక్కగా సాగే సందర్భాలు ఉన్నాయి. ధనానికి లోటుండదు. కార్యసిద్ధిని పొందుతారు. ధనలాభాన్ని ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీ మనస్సులో ఉన్న సమస్తమైన వాంఛలు సంపూర్ణంగా నిర్వహించుకోగలుగుతారు. రావలసిన ధనం కూడా చక్కగా చేతికందుతుంది. యశోవంతమైన జీవన విధానాన్ని పొందగలుగుతారు. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు అందరికీ కూడా ఈరోజు ఎంతో సంతోషంతో కూడినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఉద్యోగ ప్రయత్నాలలో మంచి అనుకూలత లభించే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ప్రతి విషయంలోనూ కూడా ఒక మంచి మార్పు కలిగే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మీకు వచ్చే ఆలోచన, మీరు చేసే ప్రయత్నాలు విశేషమైన ప్రతిభను పొందగలుగుతారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. సినీ పరిశ్రమలో ఉన్నవారికి మంచి అనుకూలత లభించే అవకాశం ఉన్నది. కళారంగాలలో ఉన్నటువంటి వారికి చాలా సంతోషంగా ఉంటుంది. వైద్య వృత్తులలో ఉన్నటువంటి డాక్టర్స్కి కానీ, మెడికల్ వ్యాపారస్తులకు కానీ, ల్యాబొరేటరీస్ నడిపేవారికి కానీ ఈరోజు మంచి అనుకూలత కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ వృత్తిలో సంతోషాన్ని, సంతృప్తిని పొందుతారు. మీ వల్ల అనేక మంది ఉపయోగకారకమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన సఖ్యతాభావం ఏర్పడుతూ ఉంటుంది. పేచీలు, చికాకులు ఉన్నటువంటి వారికి ఈరోజు వాటి నుంచి విముక్తిని పొందుతారు. ధనాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. రుణ బాధల నుంచి కూడా విముక్తిని పొందుతారు. ప్రభుత్వ సంబంధమైన అధికారులతో సత్సంబంధాలు కలుగుతూ ఆనందంగా, ఉత్సాహంగా జీవనాన్ని కొనసాగించే సందర్భాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున విజయ దుర్గాదేవిని పూజించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ఎంత శ్రమ పడినా, ఎంత కష్టపడినా, ఎంత ఆలోచించినా సరే ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ప్రతి అంచనా తారుమారు కావడం, ప్రశాంతత లేకపోవడం, చేదాకా వచ్చిన పనులు చేజారిపోయే సందర్భాలు ఏర్పడడం, ఇతరులతో వాదోపవాదాలు కలగడం, మనశ్శాంతి లేకపోవడం, ఏ పని చేయాలన్నా పని మీద సరైనటువంటి అవగాహన లేక సతమతమయ్యే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు సంబంధించినటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల లేనిపోని ఇబ్బందులు కలగడం, మనశ్శాంతి కరువవడం, ఏ పనిని చేయబుద్ధి కాకపోవడం మొదలైనటువంటివి కలిగించే సందర్భాలు ఉన్నాయి. వీరికి ఈ రోజున రాజరాజేశ్వరి దేవిని పూజించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు ఎంతటి కార్యాన్నైనా నేను చేయగలను అనే ఒక ధైర్యము, ఒక ఆలోచనాశక్తి, ఒక సామర్థ్యాన్ని పొంది ఉండగలుగుతారు. మీరు ఉపాసించే ఉపాసనాదేవత యొక్క అనుగ్రహత, దైవ బలం చేత దినదినాభివృద్ధిని చెందుతూ ప్రతి విషయంలోనూ కూడా ఒక చక్కటి మార్పును పొందుతూ ఎంతో వైభవాన్ని పొందుతూ సంతోషకరంగా జీవన విధానాన్ని కొనసాగించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. వ్యవసాయదారులకు మంచి లాభాలను పొందే అవకాశం ఉన్నది. కాంట్రాక్టులకు చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒక మబ్బు విడిచినట్లుగా మీ సమస్యలు విడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి కనకదుర్గాదేవిని పూజించడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. మీ ఆశయాలు నెరవేరేచేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎన్నోసార్లు ప్రయత్నించినా పూర్తి కాని పనులు ఈరోజు చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక బాధల నుంచి కూడా విముక్తిని పొందుతారు. ప్రశాంతమైన, సంతోషకరమైన, సుఖవంతమైన జీవన విధానాన్ని పొందగలుగుతారు. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని పొందుతూ దినదినాభివృద్ధిని చెందే సందర్భాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి నుంచి విముక్తిని పొందుతారు. సంతోషకరంగా జీవన విధానాన్ని కొనసాగించే సందర్భాలు ఉన్నాయి. మీ ఆశయాలు నెరవేరుతాయి. అనుకున్న పనుల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. గృహమందు శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు కూడా విజయవంతం కాగలుగుతాయి. నూతన భూగృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. సోదర సోదరుల యొక్క సహాయ సహకారాలు పొందుతూ దినదినాభివృద్ధిని చెందే సందర్భాలు ఉన్నాయి. వీరికి ఈశ్వర ఆరాధన చేయడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టే ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు కలగడం, చేదాకా వచ్చిన పనులు చేజారిపోయే సందర్భాలు ఏర్పడడం, ఇతరులతో మాటామాటా పట్టింపులు కలగడం, ప్రశాంతత లేకపోవడం, ఎంత శ్రమ పడినా సరే పరితి వింతేనా అనేటటువంటి భావాలు కలిగేటటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ఆలోచనలు, మీ ఆశయాలు ఈరోజు అంతంత మాత్రం అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అనవసరమైన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల లేనిపోని ఖర్చులు, చికాకులు కూడా కలగవచ్చు. ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఈరోజు రావలసిన ధనం సకాలంలో చేతికందక వ్యాపారపరంగా, వ్యవసాయపరంగా, వృత్తిపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కూడా ఈరోజు పైన ఉన్నటువంటి అధికారుల వల్ల లేనిపోని ఒత్తిడులు కలగవచ్చు. వీరికి ఈ రోజున నవగ్రహ దేవతలను పూజించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు సంపూర్ణమైనటువంటి శాంతి సుఖ వైభవాలను పొందగలుగుతారు. మీ ఆశయాలు నెరవేరుతాయి. అనుకున్న పనులు చక్కగా సాధించగలుగుతారు. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టులకు అందరికీ కూడా ఈరోజు ఆనందదాయకమైనటువంటి రోజు. నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి. మీ మనోవాంఛా పరిశుద్ధి నెరవేరుతుంది. సంపూర్ణమైన దేహారోగ్యాన్ని పొందగలుగుతారు. ప్రశాంతమైన జీవన విధానాన్ని కొనసాగించుకోగలుగుతారు. కొన్ని మొండి చిక్కు సమస్యలకి పరిష్కార మార్గం లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా నిలదొక్కునేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎన్నోసార్లు ప్రయత్నించినా పూర్తి కాని పనులు ఈరోజు చక్కగా పూర్తి చేసే సామర్థ్యాన్ని పొంది ఉండగలుగుతారు. వీరికి రాజరాజేశ్వరీ దేవిని పూజించడం మంచిది. మరి ద్వాదశ రాశుల వారికి కూడా ఇష్టదైవాన్ని పూజించడం ద్వారా కష్టాన్ని నివారించుకోవచ్చు. ఇక ఈరోజు మనం ప్రయాణం చేయవలసినటువంటి ప్రయాణపు దిక్కు